పరిషత్ ఎన్నికలపై హైకోర్టు స్టే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన న్యాయస్థానం సుప్రీం ఆదేశాల ప్రకారం నోటిఫికేషన్ లేదు నోటిఫికేషన్ కు పోలింగ్ కు 4 వారాల సమయం ఉండాలన్న హైకోర్టు పరిషత్ ఎన్నికల్లో వైసీపీకి భారీ మెజారిటీ బాబు పాలనలో అనర్హులకే పదకాలు అందాయన్న పెద్దిరెడ్డి पवन को आवेशमे कानी आलोचन लेदु पगलोक पार्टी तो रात्रि मरो पार्टी तो तिरुगुतारनी सज्जल विमर्श परिषत् एन्निकलु बहिष्करिस्तुन्नट्लु बाबू प्रकटिंचारु कार्यकर्तलु पोटी चेस्तुन्नारंटू ड्रामा लाडुतुन्नारनी अवंति विमर्श नेल रोजुलु नडवकूडदु अंदुके प्रचारानिकि रालेकपोयानंटू रोजा वीडियो संदेशं जगन विष्णुमूर्ति धर्मा रक्षिस्तुन्नारु मल्ली पदवी इच्चिनंदुकु सीएम नु कलिसि धन्यवादालु तेलिपिन रमण दीक्षितुलु जगन बेल रद्दु चेयंडि हाईकोर्टुलो पिटिशन दाखलु चेसिन रघुराम कृष्णं राजु विजयम्म अभिनव गांधारिगा मारदु कोडुकु तप्पुलु कप्पिपुच्चुकुनेंदुके लेख रासारन्न पट्टावि विवेक केसु विचारण अंटे जगन वणिकिपोतुन्नाडु हू किल्ड बाबा अंटू लोकेश ट्वीट राष्ट्र आर्थिक संक्षोभंलो कूरुकुपोयिंदि जगन असमर्थ विधानालकु इदि निदर्शनमन्न काल्वा इरिगेशन पनुलपै श्वेतपत्रं विडुदल चेसे धैर्यं उंदा वैसीपी प्रभुत्वान्नि प्रश्निंचिन देविनेनि उमा कांग्रेस नु गेलिपिंची दोष निवारण चेयंडि वैसीपी पेरुनु आ पार्टी नायकुले पलकरन्न तुलसिरेड्डी तिरुपतिलो एल्लुंडि नुंचि चंद्रबाबु प्रचारं वारं रोजुल पाटु 7 नियोजकवर्गाल्लो रोड षोलु राष्ट्रंलो दुर्मार्गमैन परिस्थिति उंदि अहंकारपूरितंगा एन्निकलु जरिपिस्तुन्नाडनि मंडिपड्ड शैलजानाथ ప్రైవేటీకరణ ఆలోచన కాంగ్రెస్ దే ఏపీలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామన్న సోము వీర్రాజు ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు కాంట్రాక్టర్లకు మాత్రం 2800 కోట్లు ఎలా ఇస్తారన్న అశోక్ బాబు అమర జవాన్లకు ఘనంగా అంత్యక్రియలు విజయనగరంలో జగదీష్ సత్యనపల్లిలో మురళీకృష్ణకు నీరాజనం కొండపోచమ్మ జలాశయం వద్ద కేసీఆర్ పూజలు సంగారెడ్డి కాలువ ప్రారంభోత్సవం గోదావరి నీటి విడుదల బార్లు పబ్లపై ఎందుకు ఆంక్షల్ లేవు కరోనాపై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు జానారెడ్డి గెలిచినా ఉపయోగం ఉండదు పైన టిఆర్ఎస్ సర్కార్ ఉందన్న మంత్రి తలసాని టిఆర్ఎస్ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోంది వాణిని ఎమ్మెల్సీగా చేసిన కేసీఆర్ కు శ్రీకాంతాచారి తల్లి కనపడలేదా అని కోమటిరెడ్డి ప్రశ్న వరి అంటే ఉరి అనేలా పరిస్థితులు ఉండేవి కేసీఆర్ ముందు చూపుతోనే వ్యాపారం పడుగులా మారిందన్న జగదీష్ రెడ్డి పాత బస్తీ బండ్లకూడలో రేవ్ పార్టీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన అశ్లీల నృత్యాలు ఏపీ నుంచి రెండవ సీజేఐగా జస్టిస్ ఎన్వి రమణ ఆమోద ముద్ర వేసిన రాష్ట్రపతి బెంగాల్లో మమత ఓటమి ఖాయమైంది అన్ని వర్గాల ప్రజలు ఆమెపై కోపంతో ఉన్నారన్న మోడీ కేంద్ర దళాలను దుర్వినియోగం చేస్తున్నారు ఈసీ మౌన ప్రేక్షకుడి పాత్ర వహిస్తుందన్న మమతా బెనర్జీ ఓటర్ జాబితా నుంచి శశికళ పేరు మాయం ఓటేసే అవకాశాన్ని కోల్పోయిన చిన్నమ్మ
భారత్ లో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు కొత్తగా 96982 మందికి మహమ్మారి స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 42 నిఫ్టీ 45 పాయింట్లు అప్